హాయ్, దిస్ ఇస్ సతీష్. ఇప్పటికే ప్రోమో అనాలిసిస్, దానికి సంబంధించి వీడియో కూడా పబ్లిష్ చేస్తా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. అట్లాగే మన న్యూస్ బౌల్ ఛానల్లో ఈ 10వ వారం మీ ఓటు ఎవరికి అంటే, నేను వీడియో చేసే సమయానికి 97,000 మంది ఓటు వేశారు, ఇంకో 3,000 మంది వేస్తే 100,000 మంది అయితే వేసినట్టయితే. సో ఆ లింక్ కూడా షేర్ చేయండి, ఓట్లు కూడా మీ ఫ్యాన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, అన్నింటిలో కూడా షేర్ కూడా చేయడం మర్చిపోకండి. 100,000 అయితే చూద్దాం ఎట్లా ఉండబోతుందని. మరి లాస్ట్ డే ఓటింగ్ ట్రెండ్స్ కూడా గమనిస్తే, అయితే మరి ఇంతకు మన న్యూస్ బౌల్లో అలా 97,000 మంది నేను వీడియో చేసే సమయానికి వేశారు కదా ఓటు, మరి అందులో చూసుకుంటే రేవంత్ 31%తో ఉన్నాడు, 31% మంది ఆయనకు ఓట్లు వేసామని చెప్పారు. అట్లాగే ఇనయ 2వ స్థానంలో ఉంది, 21%. ఫస్ట్ 3 రోజులు 21%తో ఆదిరెడ్డి ఇనయ పోటీపాటుగా, ఇప్పుడు ఇనయ స్పష్టంగా 21% సెకండ్ ప్లేస్, ఆదిరెడ్డి 20%తో 3వ స్థానంలో, అట్లాగే శ్రీహాన్ 12%తో 4వ స్థానం. మిగతా ఎవరు, బాలాదిత్య, మెరీనా, కీర్తి, ఫైమ, వసంతి, వీళ్ళంతా కలిపి ఆ 17% ఓటింగ్ దగ్గరితో ఉన్నారు. సో ఇది మన ఛానల్లో ఖచ్చితంగా ఓటైతే వేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే ఇంకా ఓవరాల్గా చూసుకుంటే, అన్నింటిలో కలిపి చూసుకుంటే ఈ లాస్ట్ డే ఓటింగే కీలకం కదా, ఇంకా సమయం ఉంది, ఎవరైనా ఓటు వేయని వాళ్ళు ఉంటే వేయండి. రేవంత్ 25%తో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు, బాగా ఈ టాస్క్ సందర్భంగా లో అయ్యాడు, డల్ అయ్యాడు. ప్రధానంగా తన ఫ్రెండ్ అయిన శ్రీ సత్య కూడా ఇలా తననే టార్గెట్ చేయడం, ప్రొవోకింగ్ చేయడం, టార్చర్ వెంట ఏంటి ఇలాగా ఉంటుందో, లేక సంచాలకుడిగా చేసిన అటాకింగ్ మోడే. అదే గీతు కబడ్డీ టాస్క్లో నోరు మూసుకుని ఉండండి, నేను చెప్పేది వినండి, నాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటే డిస్క్వాలిఫై చేసిపడేస్తానంటే చడి చప్పుడు లేకుండా సైలెంట్గా ఉన్నారు. ఈయన మార్చిన దానికి నా తప్పే, నేను మనిషినే, నేను రోబోని కాదు, యంత్రం కాదు, నేను మార్చా, తప్పు చేసా, ఓకే మారుస్తానన్నా సరే పదే పదే డ్రిల్లింగ్, మార్చినా తప్పే, మార్చకపోయినా తప్పే, అసలు హౌస్లో ఉండడమే తప్పని మాదిరిగా ఇలాంటి దీంతో పెరుగుతుంది ఓటింగ్. ఒక రకంగా టార్గెట్కి గురైతున్నాడే ఫ్రెండ్ ద్వారా కూడా అని లెక్క. అయితే ఇంకా నిలబెట్టుకోవాలన్నది ఆయన చేతిలోనే ఉంది, ఆ రైవలరీ కొనసాగిస్తే ఇంకా గ్రాఫ్ పెరుగుద్ది, లేకపోతే ఈ ఉన్నది కూడా తగ్గిపోయిన ఆశ్చర్యపోవక్కర్లా. ఇనయ 20% మంచి ఓటింగ్, రియల్లీ చెప్పాలంటే చాలా మంచి ఓటింగ్. ముందు ఆవిడని కూడా టార్గెట్ చేశారు కదా. మొత్తానికి ఇనయ గ్రాఫ్ మాత్రం బల విచిత్రంగా ఉంది, తగ్గు అయితే దబేలమైన పడిపోవడం, లేకపోతే జమ్మని లేవడం. ఫస్ట్లో 3%తో మొదలైంది, 3% కూడా బోటాబోడు ఫస్ట్ వారమా 2వ వారం అన్నట్టు ఉండే అమ్మాయి అలా 19కి వచ్చింది, మళ్ళీ దబేలమైన పడింది, ఒక 5-6కి వచ్చింది, మళ్ళీ 12కి వచ్చింది, ఇప్పుడు చూస్తే 20%కి వచ్చింది. సో మళ్ళీ ఇవాళ ఎపిసోడ్ తర్వాత ఈ వారస్ట్ ఇటుకి సంబంధించి, అట్టగే ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఆదిరెడ్డి వర్సెస్ ఇనయ కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయికే గ్రాఫ్ వస్తుంది. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, ఆ గట్స్ ఉండాలి అక్కడ. నాకేం పోయిందిరా, నాది కాదులే, ఫైమకి తనకి గొడవైనా సరే ఆల్రెడీ ఈ పాములు ఇచ్చిన టాస్క్లో అయింది కాబట్టి నాకెందుకులే వాళ్ళట్ట అనుకోకుండా, ఆల్రెడీ గొడవ అయ్యింది కదా, మళ్ళీ గొడవ పెరుగుద్దేమో, పుండె మీద కారం జరిగినట్టు ఇట్లా భయపడకుండా, అయితే అయింది మళ్ళీ అయింది అంతే అని లెక్క. అక్కడ తప్పుని తప్పు, సపోర్టింగ్ వద్దు అది ఇది అని చెప్పి, మరి నువ్వు చేసింది ఏంటి అని లెక్క నిలదీసే విధానం, ఆయన దానికి డిఫెండ్ చేసుకోలేక అడ్డంగా దొరికిపోయినని లెక్క దబాయించి, ఇంకేదో పర్సనల్గా నువ్వు బాత్రూంలోకి పోయినవి ఇవన్నీ చెప్పి, ఇవన్నీ కూడా గ్రాఫ్ పెరుగుద్ది. పక్క వాళ్ళ విషయంలో స్టాండ్ తీసుకుంది అనే విషయంలో కూడా అమ్మాయి ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. అలాగే వరస్ట్ ఇచ్చుకునేటప్పుడు మనం ప్రోమోలో కూడా చెప్పుకున్నట్టుగా, గతంలో ఈ అమ్మాయి విషయంలో కదా ఆయనే కదా అన్నాడు, ఆ బాత్రూంలోకి దూరిందంటే నాకు బిగ్ బాస్కి సంబంధించిన అంశం అది, నేను నాగార్జున గారు చూసుకుంటాం అంటే ఏందమ్మా చూసుకునేది, నువ్వు బిగ్ బాస్, నువ్వు నాగార్జున, ఇది హౌస్, అందరికి సంబంధించిన విషయం అన్నాడు. సో ప్రోమోలో మనం చూసుకుంటే ఆవిడకి తిరిగి కౌంటర్గా చెబుతా ఉన్నాడు, నాకు కూడా అనవసరమైన విషయాల్లో, సంబంధమైన విషయాల్లో వేలు పెట్టాలనిపిస్తుంది, దూరాలనిపిస్తుంది. మరి ఆ రోజు ఏమో అట్టా మాట్లాడి, ఈ రోజు ఇట్టా మాట్లాడితే ఖచ్చితంగా ఈయన గ్రాఫ్ పెరుగుద్ది, ఆయనకి డ్యామేజ్ అవుద్ది అందులో అనుమానం వాళ్ళే. సో ప్రస్తుతానికి ఆయన 3వ స్థానంలో ఓవరాల్గా చూసుకుంటే 16% ఓటింగ్తో ఉన్నాడు. ఈ వారం గీతు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు సోలోగా 10% ఉంటే, 9-10 దగ్గర ఉంటే, ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అమాంతం పెరిగింది, ఒక 16, 17, 18 వరకు వచ్చింది, ఆ 18 నుంచి మళ్ళీ తగ్గింది, ప్రస్తుతానికి 17 నుంచి తగ్గి 16కి వచ్చింది. ఇది ఇంకా ఉంటుందా తగ్గుతుందంటే ఈరోజు ఎపిసోడ్ అయ్యాక పూర్తి క్లారిటీ వస్తుంది, 100%, ఇంకా పెరగాల తగ్గాలని. మొత్తానికి 3rd ప్లేస్లో ఉన్నాడు ఇనయ వర్సెస్ ఆదిరెడ్డి. ఈ సీజన్ అంతా ఇలాగే కొనసాగిద్దామో, మరి ఓవరాల్గా ఎవరిది పై చేయొద్దు అనేది కూడా మంచి ఆసక్తికరంగా ఉండబోతుంది. పైగా ఫ్యామిలీ మీట్ వరకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీడే కూడా. అట్లాగే నెక్స్ట్ వన్ శ్రీహాన్ 12%, వెబ్సైట్స్లో ఒకలాగా, యూట్యూబ్లో ఒకలాగున్నా పక్కా సేఫ్ ప్లేయర్, అది మాత్రం డౌట్లే. టార్గెట్ చేసినా ఎవరు అంటే ఆర్గ్యుమెంట్ చేసినా నామినేట్ చేసినా 1-to-1 ఎవరు అయితే కీర్తి, లేకపోతే ఇనయ, లేకపోతే అప్పుడప్పుడు బాలాదిత్య, ఇట్టాగే ఉంది తప్ప. ఇంకా ఖచ్చితంగా గెలవాలి ఈ హౌస్లో, టైటిల్ గెలవాలి కొట్టాలి అనేది అయితే ఇంకా ఆ స్థాయిలో ఉండట్లా, ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నాడు డౌట్ లేదు అందులో, కానీ ఇంకా కొద్దిగా ఫేవరెటిజం ఉంటుంది, ఆ పార్షియాలిటీ చూపిస్తున్నాడు, అది కూడా వదిలేసుకుంటే, ఫెయిర్గా చేసుకుంటే మంచి మైలేజ్ వచ్చే ఛాన్సులు వచ్చినా తన కెప్టెన్ కంటెంటర్ కాలేకపోయినప్పుడు ఆల్రెడీ అయిన వాళ్ళకి కాకుండా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చి ఉండుంటే అవకాశం, అట్లా మైలేజ్ అదే అవకాశాలు వచ్చేది. అలాంటప్పుడు నీ వ్యక్తిత్వం తెలుస్తుంది, సరేలే మనం కష్టపడ్డాం, నా కష్టానికి ఫలితం రాలే, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకైనా దక్కనే, అందరికీ ఆశ ఉంటుంది, సరే వాళ్ళ ఆశ తీరిన మంచి బ్రహ్మాండంగా ఉండేది.
ఆ కంటెస్టెంట్ తాలకు ఫ్యాన్ బేస్ కూడా ఇతను గుద్దుబడేసేవారు ఓట్లు. మా కంటెస్టెంట్కి ఎవరికైతే వాళ్ళకి హెల్ప్ చేశారు, కంటెండర్కి ఇచ్చాడు కెప్టెన్సీ, పర్టికులర్గా 10 ఓవర్లు అంటే చాలా మంచిది, గెలవనే ఓడినే అవకాశం అయితే ఇచ్చాడు కదా అని లెక్క. అప్పుడు అమాంతం కనీసం ఒక 5, 6, 7% తోటి కంటెస్టెంట్స్ తాలకు ఓటింగ్ పడిన గ్రాఫ్ జమ్ముని పెరిగేది. టాప్ 5 కాదు కదా, టాప్ 3లో కూడా వచ్చిన ఆశ్చర్యపోకల. సో అవకాశాలు ఇంకా నా ఫ్రెండ్ నేను అనుకునేదాన్ని కాకుండా అట్లా చేసి అందాలి. కొన్ని కొన్ని దగ్గర ఇవే స్టాండ్, ఇక్కడ కూడా ఆలోచించాలి. కొంత సెల్ఫిష్ ఉండాలి, తప్పులేదు. తన అమ్మాయి తనకు హెల్ప్ చేసింది కాబట్టి తను అతనికి ఇచ్చాడు, ఓకే. అంతకు మించి ఆలోచించాలి. మనకు చేస్తేనే చేసామన్నది కాదు, మనకు చేయకపోయినా చేసామంటే వేరే లెవెల్ ఉంటుంది ఆడియన్స్కి ఓవరాల్గా చూసేటప్పుడు. నెక్స్ట్ వన్ బాలాదిత్య 7% 5వ స్థానంలో ఉన్నాడు. ఇక ఇక్కడ నుంచి కీర్తి డేంజర్ జోన్లో ఉంది, అనుమానమే లేదు. వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవకర్లే. మళ్ళీ తర్వాత అదేంటి 3 రోజులు ఉందంటే అవును, 1st 3 రోజులు ఉంది, లీడ్లోనే ఉంది. మీరు లీడ్లోనే మరి ఓ టాప్ 5లో లేదు, కొద్దిగా మిగతా ఈ ఫైమా వసంతి మెరీనాతో పోల్చుకుంటే బెటర్గా ఉంది. రోజు రోజుకి వీళ్ళెటు డేంజర్లో ఉన్నారు కదా, వీళ్ళని కాపాడుకోలేక వాళ్ళు కొద్దిగా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు, వాళ్ళ ఫ్యాన్సో ఫ్రెండ్సో ఫ్యామిలీ మెంబర్సో వాళ్ళంతా ఓట్లు వేయడంతో అలా 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 వాళ్ళ గ్రాఫ్ కూడా కొద్దిగా 3-4% నుంచి 4-5కి వచ్చి అక్కడ నుంచి 5-6కి వచ్చి ఫైనల్గా 6-7కి వచ్చింది. రావడంతో కీర్తి కూడా వాళ్ళలో కలిసిపోయాయి. సరే అమ్మాయి సేవ్ అయిపోద్దామో, ఓట్లు వేయక్కర్లేదేమో అనుకున్నారు. మరి మిగతా వాళ్ళు ఆ అలర్ట్ అవడంతో ఈవిడ ఫాలోవర్స్ కాలేదు కానీ మొత్తానికి ఈవిడ కూడా ప్రస్తుతానికి రిస్క్లో ఉంది. కీర్తి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. మళ్ళీ షాకింగ్ ఎలిమినేషన్ ఇలాంటి అవసరంలో ఖచ్చితంగా ఆ అంచనా అయితే తెలుస్తుంది, డేంజర్ జోన్లో ఉందని. అట్టగా మెరీనా కూడా ఒక 6-7% వాంటెడ్లీ వేయట్లేదో అనిపిస్తుంది రోహిత్ ఫ్యాన్స్. పైగా నేను ఫైటింగ్ వచ్చి అయ్యో చాలా ఫైర్ ఉంది కానీ బయటపడట్లే, ఇక ముందు ముందు ఇద్దరులో ఆయన ఉంటే బెటర్, అటు ఫైరు ఉంది ఫైటు ఉంది, అట్ ద సేమ్ టైం మంచి పాయింట్స్ కూడా ఆడే ఆచితూచి 1-2 పదాలైనా పాయింట్స్ తీస్తున్నాడు నామినేషన్లో అప్పుడు కూడా. అంటే గీతు అహో పాయింట్ లేక నేను నామినేట్ చేస్తాను పెట్టాను కానీ ఇవన్నీ ఉంటే బెటర్ అనుకుంటున్నారా ఇద్దరు ఉండి, ఎందుకు ఇద్దరు ఒకేసారి రిస్క్లోకి వచ్చేసే ఒకేసారి డబుల్ ఎలిమినేషన్లో కూర్చోడం ఎందుకు, ఒకరన్నా ఉండి టాప్ 5లో 10 వారాల జర్నీ కూడా పెద్ద అచీవ్మెంటే కదా, వెయిట్ లేదేమో. లేకపోతే ఇద్దరు ఉండేటప్పుడేమో 6-7 అంటే తక్కువది, సోలోగా ఒక్కొక్కరికి అందేసిపడేది. సో మెరీనా కూడా డేంజర్ జోన్లో ఉంది. ఇక ఫైమా కూడా ఎక్కువ రిస్క్లు ఎవరు ఉన్నారంటే ఫైమా ఉంది. ఈ సీజన్లో కెప్టెన్ అయ్యాక అవుట్ అయిపోయినా ఈవిడ కూడా ఆ క్రెడిట్ అయితే వస్తుంది, ఆ రికార్డ్ అయితే దక్కుద్ది. సో ఆ రకంగా ఫైమా డేంజర్ జోన్లో ఉంది. అట్టగా వసంత్ కూడా రిస్క్లో ఉంది. ఫైమా వసంత్ వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. వసంత్ కూడా 6-7% ఉంది. అయితే ఈ ఫైమా మీద ఉన్నంత నెగిటివిటీ మిగతా వాళ్ళ మీద వసంతి మెరీనా కీర్తి విషయంలో లేదు. పర్టికులర్గా ఈ వారం జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఈ కెప్టెన్సీ టాస్క్ విషయంలో కానీ తప్పేం లేదు, సపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఏమనింది అక్కడ ఆదిరెడ్డి నాకు హెల్ప్ చేయవు, శ్రీసత్యం ఎలాగైనా లాగి ఎలాగైనా లాగి ఆ ఉల్టాయన్నా చేసి పైనుంచి తీసేసి ఉల్టాయన్నా చేసి ఇవన్నీ చెప్పి ఎలాగైనా నాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేయని లేక మాట్లాడిన ఆవిడ తర్వాత మళ్ళీ ఆ శ్రీసత్య బాలాదిత్యత ఏమంటుంది, చీ నేను ఇలా కెప్టెన్ అయ్యానంటే నాకు అసలు అక్కర్లే, నాకు అవసరం లేదు, నాకు ఆ ముద్ర అక్కర్లా, సపోర్టింగ్ వాళ్ళు కెప్టెన్ అయ్యి ఇవన్నీ అక్కర్లేదంటే ఇది నేమంటారు, ఫ్లిప్పింగ్ అంటారు, ఏమంటారు, మరి ఎందుకు అడిగేవాళ్ళంటప్పుడు సపోర్ట్తో అయ్యేవంటే మళ్ళీ ఆయమంటుంది సపోర్ట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు తప్పే లేదు. నేను 100%కి 1000% చెబుతా సపోర్టింగ్ టాస్క్లు ఉంటాయి, ఒకరికొకరు చేసుకోవచ్చు. చేసుకున్న దాన్ని అంగీకరిస్తే ఇంకా మైలేజ్ ఉంటుంది. ఏదో పిల్లి పాలు తాగేసి కళ్ళు మూసుకుని పాలు తాగేసి లోకమంతా చీకటి అయిపోయింది అనుకోవడం అపోహ. ఇప్పుడు అడిగింది ఆదిరెడ్డి నేను అవ్వలేదన్న, అది నువ్వు ఒకసారి నాకు సపోర్ట్ చేయంటే ఓకే అంటాడు, చేస్తాడు అంటాడు, తర్వాత నేను కూడా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ సువర్ణభూమి టాస్క్లు సోఫాలో బెంచ్లో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి తర్వాత కూడా ఎలా చేయాలో ఐడియా కూడా ఇచ్చింది వసంత్, సారీ శ్రీసత్యం ఎట్లా చేయాలని. సో అట్లాగే చేశాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చేవంటుంది నాకెందుకు ఈ ముద్ర, నాకు నచ్చదు, నాకు అసలు ఎంజాయ్ చేయలేదు, అసలు హ్యాపీయే లేదు, నేను సోలో ఫైటర్గా వచ్చింటే సపోర్ట్ చేయకపోతే ఆ మాట అనాలి. అడిగావు అడిగినట్టే ఆయన కూడా చేశాడు, మరి అడిగినందుకే చేశాడు, నువ్వు ఇచ్చిన ఐడియానే ఫాలో అయ్యి శ్రీసత్యం ఇలాగే భుజం మీద చేయబట్టి అలాగే లాగాడు, ఇలా ఉల్టా ఇట్లా చేసాడు ఎట్లా చేసి మొత్తానికి ఇవన్నీ కూడా ఓవరాల్గా ఎనజా విషయంలో ప్రొవోకింగ్ కానీ నామినేషన్లో అప్పటి నుంచి కానీ ఇల్లు నిన్న మన టాస్క్ అది ఇప్పుడు మనులు నాగమణి మనుల టాస్క్లో కానీ కొద్ది ప్రొవోకింగ్. సో ఎక్కువ రిస్క్ అయితే ఫైమా వసంతి వీళ్ళిద్దరి మధ్య ఉంది, ఇద్దరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. తర్వాత మెరీనా కీర్తి ఈ నలుగురిలోనే ఎలిమినేషన్ అయితే ఉంటుంది, డౌట్ ఎలా.